వేరదాస్ ప్రేక్షకులకు మరియు వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈ దినంన సువిశేషంలో హేరోదు రాజు యేసుప్రభ యొక్క ప్రఖ్యాతిని విని భక్తిష్మ వ్యూహాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు భక్తిష్మ వ్యూహాన్ని తాను ఏ విధంగా శిరచ్ఛేదన గావించినాడో మరి ఎందుకు చేసినాడో వాటన్నిటినీ ఈ దినంన సువిశేషంలో ఏ రోజు రాజు ఏ విధంగా భక్తిస్మ వ్యూహాన్ని జ్ఞాపకం చేసుకున్నాడో మనకి ఈనాటి సువిశేషం బోధిస్తూ ఉంది ప్రియా స్నేహితులారా లేవి కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదహారవ వచనంలో మరియు లేవి కాండము ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రకారము సోదరుని భార్యను వివాహము చేసుకోరాదు అని మనకు పరిశుద్ధ గ్రంథం బోధిస్తూ ఉంది కనుక ఈ యొక్క పరిశుద్ధ వాక్యమునకు విరుద్ధముగా హేరోదు రాజు తన సోదరుడైనటువంటి ఫిలుపు భార్యను తాను వివాహము చేసుకున్నాడు దీనిని భక్తిస్మ యూహాను ఖండించాడు ఇది తగదు నీ సోదరుని భార్యను నీవు వివాహము చేసుకోరాదు అని ఖండించేసరికి దానికి రాజద్రోహము కింద బాప్తిస్మ వ్యూహాన్ను చెరసాలలో బంధించడమైనది అయితే ఈ విషయాన్ని హేరోది రాజు చులకనగా చూసినప్పటికీ పెద్దగా పట్టించుకోకున్నప్పటికీ హేరోదియా ఫిలిప్పు భార్యను తన సోదరుని భార్యను పెళ్లి చేసుకున్నాడు కనుక ఆ హేరోదియా అనేటటువంటి ఆయన భార్య ఆమె దీనిని ఆమె తనకు పేరు ప్రఖ్యాతులు కానీ దాన్ని ఎక్కువగా ఆమె తన పేరు ప్రతిష్ట గాను ఆమె దీన్ని చాలా తన యొక్క తలవంపుగాను ఆమె తీసుకుంది ఆమె దీనిని ఎంతో శిరోభారంగా భావించింది ఈ భక్తిస్మ వ్యూహాను చేసినటువంటి ఖండనను ఆమె తట్టుకోలేకపోయింది ఈమె సరైనటువంటి అనువైనటువంటి తగినటువంటి సమయం కోసం ఎదురు చూస్తుంది భక్తిష్మ వ్యూహాను అంతం చేయాలని తాను హేరోది చక్రవర్తిని వివాహము చేసుకున్నందుకు ఆమె అక్రమంగా పెళ్లి చేసుకున్నందుకు ఆమె మనసు నొచ్చుకుంది తగిన సమయాన్ని కోసం ఎదురు చూసింది అయితే ఒకనాడు హేరోదు రాజు పుట్టినరోజు సందర్భంగా ఈ హేరోదియా కుమార్తె ఆమె సభలో అతిథులందరి ఎదుట ఆమె నృత్యము చేసి అందరి యొక్క మనసులు ఆమె గెలుచుకుంది ఆ శుభ సందర్భమున ఏ రోజు రాజు నీకేమి కావాలో కోరుకో అని వరాలు గుప్పించగా ఆమె వెళ్ళి తల్లిని సలహా అడిగింది నేను ఏమి కోరుకోవాలని అయితే తల్లి ఇచ్చినటువంటి సలహా భక్తిష్మ వ్యూహాను యొక్క శిరస్సును కోరింది అదే కోరికను వెళ్ళి సభలో అతిథులందరి ఎదుట చెప్పగానే హే రాజు ఎంతో బాధపడినాడు అంటే ఈ బాధ భక్తిష్మ వ్యూహాన్ మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు బప్తిస్మ వ్యూహాన్ మీద ఉన్నటువంటి అభిమానంతో కాదు బప్తిష్మ వ్యూహాను ఆయన అనే గుర్తించలేదు గౌరవించలేదు కానీ ప్రజలు ఆయనను ఒక ప్రవక్తగా వాళ్ళు గుర్తించినారు కనుక ఆయనను బప్తిస్మ వ్యూహాను ప్రవక్తగా వాళ్ళు అభిమానించారు కనుక ఎప్పుడైతే ఈ యొక్క కోరికను ఆమె కోరిందో ఆ కోరికను వినగానే ఆయన ఎంతో చింతించాడు దానికి కారణం ప్రజలు ఆయనను ప్రవక్తగా గుర్తించారు కనుక ప్రజలు ఎక్కడ తిరగబడతారోనని ఎక్కడ ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందోనని ఇక మెస్యా ముందు తప్పకుండా ఏలియా వస్తాడు ప్రవక్త అయినటువంటి బక్తిస్మ యూహాను చిరచ్ఛేదనం గావిస్తే ప్రజల నుండి ఎంతో తిరుగుబాటు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన ఎంతో తలంచి ఎంతో బాధపడినాడు ప్రజల నుండి తిరుగుబాటు వస్తుందేమోనని భయంతో బాధపడినాడు తప్ప బప్తిష్మ వ్యూహాను విషయంలో ఆయన ప్రవక్తగా గుర్తించలేదు ఆయన ప్రవక్తగా ఆయన అభిమానించలేదు ప్రవక్తగా గౌరవించలేదు అతను ప్రవక్త అని తెలుసు అయినా కానీ తన వివాహ విషయంలో ఈ తీసుకున్నటువంటి ఆయన చేసినటువంటి ఈ ఖండన ద్వారా ఈ భప్తిష్మ వ్యూహాన్ని అంతమొందించాలనే ఆలోచన కలిగింది అయితే ప్రభుకి ఈ విషయం తెలుసు భక్తిష్మ వ్యూహాను చిరచ్ఛేదనం కావించబడిందని చెరసాలలో ఉన్నప్పుడు తన యొక్క శిష్యులను పంపించినాడు నీవేనా అతనివి రానున్నవాడవు మెస్సయ్యావు అని అన్నప్పుడు ఇదిగో గుడ్డివారు చూస్తూ ఉన్నారు కుంటివారు నడుస్తున్నారని మెస్సయా చేసేటటువంటి కార్యాల గురించి చెప్పినాడు అంటే ఇదిగో మెస్సయా వచ్చినాడు మెస్సయా తన కార్యాన్ని చేసుకుంటూ పోతున్నాడని చెప్పారు అయినా భప్తిష్మయ్యూహాన్ యొక్క శిరచ్ఛేదనం గావించబడిందంటే ప్రవక్త ఎప్పటికైనా కానీ అతను చంపబడాలి ప్రవక్త రక్తములో స్నానం పొందాలి అంటే రక్తాన్ని చిందించాలి రక్తాన్ని చిందించినటువంటి వారే ప్రవక్త మత్త శుభవార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో యేసుప్రభు అన్నారు ఆబేలు నుండి జకరియ వరకు ప్రవక్తలందరూ హతసాక్షులే అందరూ ప్రవక్తలందరూ మెస్సయా కోసము రక్తము చిందించినటువంటి వారే చిందించబడినటువంటి వారే కనుక బాప్తిస్మ యోహాను ప్రవక్తలందరి వలే తాను మెస్సయా కోసం రక్తం చిందించారు ఆమేన్.